గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సెకండ్ వేవ్ లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గుంటూరులో కల్లోలం సృష్టిస్తోంది. ఏప్రిల్ 1న జిల్లాలో ఒక్కసారిగా 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కరోనా బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా జిల్లాలో 24 గంటల వ్యవధిలో 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వారాల వ్యవధిలోనే 8000 కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయంటే కరోనా ఉద్రృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట ప్రాంతాలు కరోనా హాట్స్పాట్లుగా మారాయి. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు 5 రోజుల్లోనే 500 నమోదయ్యాయి. ఇక దుగ్గిరాలతో పాటు రేవేంద్రపాడు, మోరంపూడి, చింతలపూడి గ్రామాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆదేశించారు. 11 తర్వాత అత్యవసరమైతే తప్ప జనం ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కోరుతున్నారు. ఇక మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో ఒక్కరోజే 150కి పైగా కేసులు నమోదయ్యాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులతో కోవిడ్ వ్యాప్తిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచడంతో పాటు వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షల అమలుకు పూనుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు. 15 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు నియోజకవర్గంలో హోటల్స్, బార్లు, టీ స్టాల్స్ 15 రోజులు పూర్తిగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా కోవిడ్ కు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. జనం రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న పార్కులన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని వాకింగ్ ట్రాక్లు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్ జిమ్లకు తాళాలు పడ్డాయి. కోవిడ్ అదుపులోకి వచ్చేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి కోవిడ్ విజృంభణతో గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పరిస్థితి చేయి దాటితే మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదంటోంది జిల్లా యంత్రాంగం.